బాబా, నా మేనిఫెస్టేషన్ సమయంలో అందరి యొక్క సంశయాలు అపనమ్మకాలు తీరిపోయి నేను అవతారణ అని స్వీకరించి అంగీకరించేటటువంటి తరుణం అని చెప్పారు. ఈలోపుగా బాబా ఒక హెచ్చరిక చేశారు, ఎందుకంటే అందరి అవతార పురుషులకి ఒక అవమాన దశ అది తప్పనిసరిగా వస్తుంది అన్నారు. రాముడికి, రాముడు ఒక చాకలాడు అవమానించడం, ఆ రావణాసుడు చెంతలో 10 ఏళ్ళ పాటు పడున్న సీతమ్మ గారిని ఏలుకున్న పిచ్చి రాముడు అనుకున్నావా నన్ను అని ఒక చాకలాడు రాముడి మీద హీ విల్ సిట్ ఇన్ జడ్జిమెంట్ తీర్పిస్తాడు. అలాగే కృష్ణుడు అందరినీ వీళ్ళందరూ ఆయన్ని బంధించడానికి ట్రై చేశారు. బుద్ధుడికి విషమిచ్చే క్రైస్ట్ని క్రూసిఫై చేశారు. మహమ్మద్ ప్రవక్తను రాళ్ళు పెట్టి రువ్వారు. ఇటువంటి ప్రతి అవతార పురుషుడికి కూడా ఈ అవమాన దశ అనివార్యం, అండ్ ఐఆమ్ నో ఎక్సెప్షన్. నాకు ఇది తప్పనిసరే అని చెప్తూ ఒక డార్క్ క్లౌడ్, ఒక చీకటి కారు మేఘం నన్ను ఆవరిస్తుంది. అప్పుడు నేను చాలా అశక్తుణ్ణి అయిపోతాను. అప్పుడు మీకందరికీ కూడా నా దివ్యత్వం ఎడల చాలా సంశయాలు వస్తూ ఉంటాయి. చాలామంది చాలా అనేక విధాలుగా చెప్పుకుంటూ ఉంటారు. సో దాన్ని బాబా ఒక చిన్న ఉదంతంతో చెప్పారు. ఎవరో ఆ ఉదంతం అర్థం చేసుకుంటే బాబా యొక్క ఆ గ్లోరిఫికేషను అవమాన దశ అది ఏ విధంగా మొదలెడతాయో అర్థమవుతుంది. ఒక మంచి యువకుడు, ఆరోగ్యకరమైన యువకుడు ఏదో ఒక ఆశయ సాధనకే, లక్ష్య సాధనకి ఒక వ్రతాన్ని, ఒక శపథాన్ని, ఒక ప్రతిజ్ఞ చేశాడు. ఏమిటంటే, నేను కొన్నాళ్ల పాటు తీవ్రమైనటువంటి బ్రహ్మచర్యాన్ని పాటించాలి అని. 5 ఏళ్ళు 10 ఏళ్ళు యుక్త వయసులోకి వచ్చినవాడు పాటించడం మొదలెట్టాడు. తల్లిదండ్రులు వృద్ధాప్యానికి వచ్చేసేసారు. ఇంకా కాలం చేసేటటువంటి సమయం వచ్చి వాళ్ళ కోరిక పిల్లవాడికి చెప్పారు, నాయన మేము కాలం చేసే ముందరే నువ్వు పెళ్లి చేసుకున్నావు, ఇంటివాడు అయితే ఎంత బాగుంటుంది అంటే తను చేపట్టినటువంటి వ్రతాన్ని దానికి ఏ విధమైన భంగపాటు కలగకుండా వృద్ధులు కాలం చేయబోతున్నటువంటి తల్లిదండ్రుల యొక్క కోరిక అభీష్టం మేరకు అతన్ని పెళ్లి చేసుకోవాలి, వాళ్ళని కష్టపెట్టకూడదు వృద్ధాప్యంలో అని చెప్పేసి పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించాడు. కానీ పెళ్ళి చేసుకునే ముందర ఆ కాబోయే భార్యతోటి చెప్తాడు, అమ్మా నేను ఈ వ్రతాన్ని చేపట్టాను, బ్రహ్మచర్యం లక్ష్య సాధన, ఇన్నాళ్ళయింది ఇంకా కొన్నాళ్ళు ఉంది అంచేత నా తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నారు, వాళ్ళని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు అంచేత వాళ్ళని సంతృప్తిగా పంపించడానికి నేను ఒప్పుకున్నాను, కానీ ఇంకా కొన్నాళ్ళు నా బ్రహ్మచర్య వ్రతం ఇంకా బాకీ ఉంది, అంతవరకు నువ్వు నాకు సహకరించాలి స్మా అని చెప్పి ఆమెతో ఒక వాగ్దానాన్ని తీసుకుని నేను సహకరిస్తాను మీతో అనే వాగ్దానాన్ని తీసుకుని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత గ్రామం బ్రహ్మచర్యం ఇంకా జరుగుతుంది. 1 ఏడాది అయింది, 2 ఏళ్ళు అయింది, 3 ఏళ్ళు అయింది, 4 ఏళ్ళు అయింది, పిల్లలేదు, పాప లేదు, ఇంకా ఊరు వాళ్ళు ఊరుకుంటారా, వాళ్ళ నోరుకి ఏమడ్డు ఉంటుంది, ఈయనేమో వీడితే మా భగవతానం లేదు, నిర్వీర్యుడు, నిస్సారుడు, ఏ చేతకాని వాడు అని ఇతని మీద నిందలు వేశాడు. ఆవిడ 4 ఏళ్ళు అయినాక గర్భం ధరించలేదు, ఆవిడో గొడ్రాలు అని ఆవిడ మీద నిబంధనలు వేశారు. కానీ ఈ భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఓపికతో చాలా సైలెంట్గా నిశ్శబ్దంగా అవమానాలన్నీ భరించారు. సరే, ఆయన ఎంతకాలం అయితే బ్రహ్మచర్యం పాటించాలో ఆ సమయం అయిపోయింది. ఇంకా వాళ్ళ దాంపత్య జీవితం మొదలుపెట్టారు. ఇంకా చూడండి, పిల్లా పాప, దోసపళ్ళు లాంటి పిల్లా పాపలు, పనసపండు లాంటి పిల్లా పాపలు, దెబ్బపండు లాంటి పిల్లా పాపలు, అది కూడా ఎలాగా, ఒక్కొక్కళ్ళే కాదు, కప్లెట్స్, ట్రిప్లెట్స్, క్వాడ్రూప్లెట్స్ అలా పుట్టుకుంటూ వచ్చారు. ఇప్పుడంటే మన సంసారం సంకుచితం అయిపోవడం, ఇది మోడర్నైజేషన్ అయిపోయింది. కానీ అప్పుడు సంసారం ఎంత పెద్దదిగా ఉంటే అంత ఉన్నతి, అంత సౌందర్యం, అంత ఇది.
సో పుట్టుకొస్తుంటే ఇంకా ఊళ్ళో వాళ్ళ నోళ్ళు గళ్ళు పడాయి. అరే ఇంతకాలం వాడిని ఇలా అన్నాం, ఆ అమ్మాయిని అలా అన్నాం, చచ్చా చచ్చా ఎంత తప్పు చేశామని చెప్పేసి నోళ్ళో వాళ్ళు నోరు గళ్ళడిపోయాయి. ఈ బాధ చెప్తూ బాబా ఇదే మాట అన్నారు, ఆ డార్క్ క్లౌడ్ నన్ను ఆవరించేటప్పుడు మీరు చాలా చాలా చెడు మాటలు నా గురించి వింటారు. అయ్యో ఏమిటి, అవతార పురుషుడు వాగ్దానం చేశాడు, నా మౌన విరమణ చేశాయి కానీ నా శరీరాన్ని త్యజించను అన్న పెద్ద మనిషి ఆ మౌన విరమణ చేయకుండానే శరీరం సాలం చేశాడు, ఇటువంటి వాగ్దానం నిలుపుకోలేని వాడు అవతార పురుషుడు ఎలా అవుతారు అని చెప్పేసి ఇటువంటి వాదనలు వదంతులు చాలా వచ్చేసేసాయి. అప్పుడు చాలామంది బాబాను విడిచిపెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ బాబా ఒకటి చెప్పారు, ఆ సమయంలో ఈ మాటలకి ప్రలోభాలకి గురి కాకుండా ఎవరైతే నా కొంగును గట్టిగా పట్టుకుని ఉంటారో అటువంటి వాళ్ళ మటుకు ఈ మాయను దాటేస్తారు అని చెప్పి అంచేత అటువంటి బాబా మొట్టమొదటి హెచ్చరిక ఇచ్చారు. బాబా ఏది కూడా ఏదో స్ట్రేంజ్ డిసీజ్ విల్ అటాక్ మీ, ఇట్ విల్ కాజ్ మై హ్యూమిలియేషన్, దెన్ ఐ విల్ బ్రేక్ మై సైలెన్స్, దెన్ ఇట్ విల్ ఎండ్ మై హ్యూమిలియేషన్, ఇట్ విల్ కాజ్ గ్లోరిఫికేషన్, దెన్ ఇవన్నీ చెప్పారు. చెప్పినట్టుగానే జరుగుతుంది, ఏది చెప్పకుండా చేయలేదు. కానిప్పటికీ మన యొక్క మనసులో అది మనోనాశ కాకుండా అంతకాలం ఇలాగే నడుస్తుంది. సో ఇలా చేసేటప్పటికి ఏమైంది బాబా, ఆ వాళ్ళ ఆ కుగ్రామంలో ఉన్న వాళ్ళ వదంతల్లోని వేసిన వాళ్ళ నోళ్ళు ఏ విధంగా గడ్డడిపోతాయో నా మేనిఫెస్టేషన్ కూడా ఆ విధంగా జరిగిన నాడు నన్ను అపవాదు చేసి ఇదంతా చేసిన వాళ్ళ నోళ్ళు అన్నీ గడ్డడిపోతాయి అన్నారు బాబా. అండ్ ఆల్ పీపుల్ హూ టాక్ ఆల్ హూ టాక్ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ గాడ్ దే విల్ బికమ్ డంప్ ఫర్ ఎవర్. వాళ్ళ నోళ్ళు గళ్ళడిపోతాయంటే వాళ్ళ మాట రాదు లెక్క. సో అటువంటి ఆయన ఆ బ్రహ్మచర్యం పాటించక మునుపు ఆ పిల్లలుగా ఎటువంటి వదంతులు వచ్చాయో నాకు అటువంటి వదంతులు వస్తాయి, ఇవన్నీ మీరు జాగ్రత్తగా ఉండండి అన్నారు అని ఆ మేనిఫెస్టేషన్ జరిగిన తర్వాత అది చూసేటప్పుడు అబ్బా మన ఏమిటి, దేని ఈ ప్రపంచంలో దేనికి వచ్చాం, ఏ గోల్ సాధించడానికి వచ్చాం, మనం చేస్తున్న పని ఏమిటి, చేయబోయేది ఏమిటి చేయబోయేది ఏమిటని అప్పుడు ఆ యావత్ ప్రపంచకం కూడా ఈ మాయని దాటి ఈ నిజమైనటువంటి ఆధ్యాత్మిక చింతనలోకి వెడతారు. అప్పుడు బాబా ఏమన్నారంటే, ఏదో ఒకరోజు నీ జరుగుతుంది అంచేత మీరు మటుకు విశ్వసించండి నా మాటలో, నా కొంకుని ఇప్పుడు విడవకండి అని చెప్పేసి బాబా హెచ్చరించి చివరికి ఏమన్నారంటే, బాబా ఆ మేనిఫెస్టేషన్ తర్వాత ఏమవుతుందంటే ఐ విల్ బి నాట్ ఓన్లీ బి ది ఎక్స్పెక్టెడ్ వన్ బట్ ఐ విల్ బి ది యాక్సెప్టెడ్ వన్. అంటే లోకం అంతా ఎవరి గురించి అయితే తీవ్రతతో ఉత్కంఠతో తపనతో ఆదరణ ఎదురు చూస్తుందో అటువంటి వాడు మెహర్ బాబాయ్ అనే సంగతి స్వీకరిస్తుంది, అంగీకరిస్తుంది, యాక్సెప్ట్ చేస్తుంది. అప్పుడు నా మాట వినడం తప్పిస్తే ప్రపంచకానికి వేరే గత్యంతరం లేదు, మై వర్డ్ హ్యాస్ టు బి యాక్సెప్టెడ్ అని చెప్పేప్పుడు అప్పుడు తర్వాత ఇంక మీరు చేయవలసిన పని ఏమి ఉండదు. ఇంకా నా అవతార తత్వాన్ని మీ నలుగురికి చాటి చెప్పేటువంటి పని ఏమి ఉండదు. ఇంచేత యావత్ ప్రపంచం తెలుసుకుంటుంది అప్పుడు నా దగ్గరికి ఆటోమేటిక్గా వస్తుంది. అంచేత మీరు ఏ పని చేయదలుచుకున్నా ఇప్పుడే చెయ్యండి, ఆ అవతార ప్రకటన ఆ మౌన విరమణ కాకపోవడం ఇట్ ఈజ్ నౌ నాట్ దెన్, మీరు చేయవలసింది ఇప్పుడు అప్పుడు కాదు. అప్పుడు చెప్పి బాబా ఏం చెప్పారంటే, మరి అటువంటి దిశలో ఈ మల్కాజ్గిరి సెంటరు ఎప్పటి నుంచో ఆ బాబా నామాన్ని ఆయన యొక్క ఆధ్యాత్మిక ఉన్నత స్థితిని నలుగురికి చాటి చెప్పేటటువంటి పని ఎప్పటి నుంచో చేస్తోంది. మరి ఏ విధంగా చేస్తోంది, ప్రతి సెకండ్ సాటర్డే నగర సంకీర్తన ద్వారా, వీక్లీ సత్సంగ ద్వారా, తర్వాత ప్రొసెషన్స్ ద్వారా, ఈ చల్లని పానీయాల కేంద్రాలను నిర్మించడం ద్వారా, కరపత్రాలు పంచడం ద్వారా, ఇలా ఎన్నో చేస్తోంది. అంచేత అటువంటి పని చేపడుతున్నటువంటి ఈ మల్కాజ్గిరి సెంటరు వారి సొంత కప్పు వాళ్ళు ఏర్పరచుకొని ఈ శుభదినాన్న మనందరినీ ఇక్కడ ఇకట్టా చేసి మనందరికీ బాబా గురించి నాలుగు మంచి మాటలు వినిపించి చెప్పేటటువంటి కార్యక్రమంలో మనందరినీ భాగస్వాములుగా చేసిన వారు ఈ సెంటర్లో ఏ ప్రయోజనం ఏ కార్యక్రమం చేయడానికైతే వాళ్ళు ఈ సెంటర్ నిర్మించారో ఆ కార్యక్రమంలో ఇంకా ముందంజ వేసేందుకు గాను ఇప్పటికే సమర్థవంతంగా చేస్తున్నారు, ఇంకా సమర్థంగా ఇంకా ముందంజ వేసేందుకు గాను బాబా సెంటర్ వారిని ఆశీర్వదించాలని కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. అవతార్ మెహర్ బాబాకి జై.